నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిపూజ్యుడు విఘ్నేశ్వరుడు ఎవరు ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆర్ష సంప్రదాయంలో మొదటగా పూజించేది గణపతిని. నమ్మికొలిచే భక్తులకు సిద్ధిని, బుద్ధిని, సమృద్ధిని ప్రసాదించే దివ్యశక్తి సంధాయకుడు గణేశ్వరుడు. సకల విశ్వగణాన్ని నడిపే నాయకుడే వినాయకుడు. సకల జీవులకు హితాన్ని బోధిస్తాడు కాబట్టి గణపతిని విద్యాధిష్టాన దేవతగా ఆరాధిస్తారు. మన ఆధ్యాత్మిక సంవిధానం గణపతి ఆరాధనా రీతులలో పరిపుష్టమవుతోంది. ఆ పరంపరలో ఎన్నో గణపతి క్షేత్రాలు ఆవిష్కారమయ్యాయి. ఆ నేపథ్యంలోనిదే కర్ణాటక రాజధాని బెంగళూరులోని శ్రీ మహాగణపతి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తెలుసుకుందాం. జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం, ఈ నాలుగు అంశాల సమాహారం గణపతి తత్వం. గణం అంటే సమూహం, జీవగణాలను అంటే జీవ సమూహాన్ని నడిపే నాయకుడు వినాయకుడు. సర్వకార్యాలను జయప్రదం చేసే సమస్త శుభకరుడు సిద్ధి వినాయకుడు. సకల మనోభీష్టాలను నెరవేర్చే ఆశ్రిత వరదాయకుని ఆలయం బెంగళూరులో నెలకొన్న శ్రీ మహాగణపతి దేవస్థానం. యోగ, మంత్ర, తంత్ర సాధనల సమాహారం గణపతి ఆరాధనం. ప్రణవ స్వరూపునిగా, ప్రకృతి రూపునిగా ఉమాపుత్రుడి ఆరాధన ఎంతో ఉత్కృష్టమైనది. అలాంటి విశ్వ తేజోస్ఫూర్తి గణపతిమూర్తి నెలకొన్న ఆలయం బెంగళూరులోని కోరమంగల్ ప్రాంతంలో నెలకొని ఉంది. టెక్కి గణపతిగా వ్యవహరించే ఈ మహాగణపతిని బెంగళూరులోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు క్రమం తప్పకుండా దర్శిస్తారు. కోరమంగల్లోని సాఫ్ట్వేర్ కంపెనీల మధ్య ఉన్న ఈ ఆలయం భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. నాలికే రామ్ర కదలి గుడపాయసారిణం శరచంద్రాభవపుషం భజే భక్తగణాధిపం. శరత్కాలపు చంద్రునిల భక్తులపై అనుగ్రహ సిరివెన్నెల కురిపించే భక్తాభీష్ట వరదుడు మహాగణపతి. యోగ ఉపాసనా తత్వాల పరంగా భూరూపమైన పరమేశ్వర తత్వమే గణపతి. గణపతి తత్వాన్ని ఆధారభూతం చేసుకుని అత్యంత విస్తారమైన సంప్రదాయం ఉంది. శైవ, వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాల్లాగా దేవతల సమన్వయ రూపం గణపతి. దేవతలకే ఆది పూజ్యుడు, విఘ్నాధిపుడు. సకల శుభ ఫలితాలు, సమస్త సన్మంగళాలు గణపతి వల్లే చేకూరుతాయి. అలాంటి గణపతి చింతితార్థ ప్రదాయకునిగా, మహాగణపతిగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. గణపతి వక్రతుండ విఘ్నేశ్వరుడు. తొండం వక్రత కుడివైపు తిరిగి ఉండడం అరుదైన విషయం. ఈ తరహా గణపతి ఆకృతులు సర్వసిద్ధి ప్రదాయక ఆకృతులు. క్షిప్ర ప్రసాద మూర్తులుగా ఈ రూపం ఉన్న విఘ్నేశ్వర స్వరూపాల్ని ముద్గల పురాణం ప్రస్తావించింది. సాలగ్రామ శిలా శోభితంగా దివ్య కాంతుల్ని వెదజల్లుతూ మహాగణపతి మహత్తరంగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. నల్లని శరీర వర్ణంతో సాలగ్రామ శిలా శోభితంగా భాసిల్లే మహాగణపతి సర్వాభీష్ట వరదాయకుడిగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. కుడివైపు తొండం వక్రతముగా ఉండి చతుర్బాహువులతో సుప్రసన్న వరదాభయమూర్తిగా గణేశుడు మహత్తరంగా భక్తులకు గోచరమవుతున్నాడు. మూషిక పీఠంపై ముగ్ధమనోహర సౌందర్య రసోపేతమూర్తిగా కోరిన విద్యలకెల్ల ఒజ్జయ్యై ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదం అంటూ మనం స్వామివారిని కీర్తిస్తాం. పశు, పక్షి, వృక్ష ఇత్యాది భిన్న విభిన్న జీవుల గణాలను, సమూహాలను పరిపాలించే పరమేశ్వర తత్వమే
గణపతి. అలాంటి మహాగణపతి సర్వాలంకారయుక్తంగా గర్భాలయంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. శిక్షణనిచ్చి బుద్ధిని సరిదిద్దే నాయకుడు వినాయకుడు. కోరినవన్నీ సిద్ధింపజేయడం వల్ల వరసిద్ధి వినాయకుడైనాడు. దుఃఖం, అజ్ఞానం, దారిద్ర్యం వంటి ప్రతికూల అంశాల్ని పరిహరిస్తూ, ప్రగతికి అవరోధంగా నిలిచే అడ్డంకులను అధిగమింపజేస్తూ గణపతి తత్వం కొనసాగుతుంది. విఘ్నాలను నివారించి సత్యమైన విజయానందాలను ప్రసాదించే దైవమే విఘ్నేశ్వరుడు. గజం ఐశ్వర్యానికి సంకేతం. గజలక్ష్మి రూపానికి ఇరువైపులా ఏనుగులు నెలకొని ఉన్నట్టు ఆగమాలు ప్రస్తావిస్తున్నాయి. గణపతిని సంపదలకు అధిదేవతగా, సంపదల ప్రదాతగా సంభావిస్తారు. లక్ష్మీ గణపతి ఉపాసనలో ఈ తత్వాన్ని విశ్లేషిస్తారు. శివపార్వతుల తనయుడిగానే కాకుండా శివశక్తుల ఏకరూపక పరబ్రహ్మగా గణపతిని ఆరాధిస్తారు. మహాగణపతి సర్వశక్తుల సమన్వయ రూపం. ఆ మూర్తిమత్వాన్నే బెంగళూరులోని శ్రీ మహాగణపతి దేవస్థానంలో దర్శించుకుంటున్నాం. నిస్తారాన్ని వదిలి సారవంతమైన వాక్కుల్ని గ్రహించే తత్వమే గణపతి తత్వం. మాయా వికారాలనే అంశాల్ని తొలగించి సారమైన బ్రహ్మ జ్ఞానాన్ని గణపతి తన మూర్తిమత్వం ద్వారా ప్రబోధిస్తాడు. అందుకే గణపతి ప్రియపతి, నిధిపతి. అలాంటి విఘ్నేశ్వరుడికి ఈ ఆలయంలో నిత్య పూజా సంవిధానం వైభవంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రతి బుధవారం సంకష్టహర చతుర్థి సందర్భంలో వివిధ ద్రవ్యాలతో మహాభిషేకాన్ని నేత్రానందకరంగా నిర్వహిస్తారు. భవ్యానందదాయకంగా బెంగళూరులో వర్ధిల్లుతోన్న మహాగణపతికి ప్రతి బుధవారం సంకష్ట చతుర్థి, ఇతర ముఖ్య పర్వదినాల్లో గణపతికి వివిధ ద్రవ్యాలతో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. ప్రకృతి తత్వానికి గణపతి సంకేతం. ప్రకృతిలో లభించే వివిధ పదార్థాలను స్వామివారి అభిషేకంలో వినియోగిస్తారు. శక్తిని, పుష్టిని అందించే వివిధ పదార్థాలు స్వామి అనుగ్రహం వల్ల మనకు లభించాయి. కాబట్టి అందుకు కృతజ్ఞతగా వాటిని స్వామికే సమర్పించడం అభిషేకంలోని పరమార్థం. శుద్ధోదకం, గోక్షీరం, పసుపు కలిపిన జలం, పుష్పోదకం, నారికేళం ఉదకాలతో ఈ అభిషేక వేడుక కమనీయంగా కొనసాగుతుంది. అంతర్యామి సర్వేశ్వరుడు. ఆయన ఈ సృష్టి అంతా జీవశక్తిగా ఆవరించి ఉన్నాడు. చతుర్దశ భువనాలలో మహేశ్వరుడే శక్తిదాత. శివతత్వం అనాదిగా బ్రహ్మాండాన్ని ముందుకు నడిపిస్తుంది. సృష్టి స్థితి లయాలకు హేతువుగా మహేశ్వరుడు మహీతలాన్ని పరిపాలిస్తున్నాడు. అలాంటి సదాశివుడు సర్వదేవాత్మకుడిగా ప్రసన్న మహేశ్వరుడిగా మహాగణపతి ఆలయంలో సుదర్శనమవుతాడు. బెంగళూరు మహాగణపతి సన్నిధానంలో గణేశుడి పితృదేవుడైన మహాదేవుడు ప్రసన్న మహేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. భక్తుల పాలిట సులభ ప్రసన్న దైవం మహేశ్వరుడు. సార్థక నామధేయునిగా భక్తులను మహేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు. నాస్తి లింగార్చనాత్ పుణ్యమధికం, భువనత్రయే లింగార్చితే అఖిలం విశ్వమర్చితం స్యాన్న సంశయం. ముల్లోకాలలో లింగారాధన వల్ల కలిగే పుణ్యం ఏ ఇతర దైవారాధన వల్ల కలగదని, లింగాకృతిని ఆరాధిస్తే ప్రకృతి అంతటినీ ఆరాధించిన ఫలితం చేకూరుతుందని లింగపురాణం పేర్కొంది. అలాంటి మహిమాన్విత లింగమూర్తిగా ప్రసన్న మహేశ్వరుడు ఇక్కడ ప్రహ్లాదపూరితంగా భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు. పంచఫణి సహిత అలంకారంగా పంచలోహయుక్తమైన సంపూర్ణ కవచంతో మహేశుడు నేత్రానందకరంగా భాసిల్లుతున్నాడు. ప్రతి సోమవారం ఈ ఆలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ప్రసన్న మహేశ్వరుడికి నిర్వహిస్తారు.
అంటే ఐశ్వర్యం, తీ అంటే పరాక్రమం అని అర్థం. ఐశ్వర్య పరాక్రమాల్ని అనుగ్రహించే ఆ పరాశక్తికి మూల మాతృక పార్వతీదేవి. దశ మహావిద్యలు, త్రిమాతలు, నవదుర్గలు, దశవిధ సాత్విక రూపాలు అన్నింటికీ పార్వతీదేవి మూల బ్రహ్మాత్మిక రూపం. సమస్త ప్రాణకోటిలో శక్తి రూపంగా తేజరిల్లే అమేయ శక్తి పార్వతీమాత. శివాని, భవాని, గౌరీ, రుద్రాణి, హైమావతి, అపర్ణ, శ్రీవిద్య, హిమజ, శ్రీసతి, మేఘన, ఇలా పార్వతీదేవికి ఎన్నో నామధేయాలు. అలాంటి పార్వతీమాత ఈ దేవస్థానంలో ప్రసన్న పార్వతీదేవిగా ఈ ఆలయంలో దర్శనమిస్తుంది. సమస్త సన్మంగళాలను అనుగ్రహించే ఆశ్రిత వరదాయిని పార్వతీమాత. ఎన్నో శక్తి రూపాలు, దేవీ అవతారాలు పార్వతీదేవి అంశం నుంచే ఉద్భవించాయి. శివసతిగా, శివానిగా పార్వతీదేవి సుప్రసన్న అనుగ్రహకారకమూర్తి. ఈ ఆలయంలో ప్రసన్న పార్వతీదేవిగా అంబిక సార్థక నామధేయంగా సమ్మోహనాత్మకంగా ప్రకటితమవుతోంది. శక్తితత్వానికి మూల బ్రహ్మాత్మిక పార్వతీదేవియే. పంచలోహ కవచయుక్తంగా, రజత మకరతోరణ సమన్వితంగా స్థానక భంగిమలో మహాదేవి భాసిల్లుతోంది. గదా పాశాంకుశాల్ని ధరించి వరదాభయ హస్తాలతో పార్వతీదేవి గోచరమవుతుంది. ఈ మాతృమూర్తి చింతనే గర్భాలయంలో పుత్రగణపతి విగ్రహాకృతి నెలకొని ఉంది. ఈ ఆలయం పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయముంది. స్వామి అనే నామధేయం కుమారస్వామికే సొంతం. దేవసేనానిగా తారకాసుర సంహార నిమిత్తం షణ్ముఖుడు ఆవిర్భవించాడు. వందే సుబ్రహ్మణ్య దైవతం, వందే పంచాననం దేవం, కుజగ్రహదోష నివారకం, శూలాయుధపాణి నమామి శ్రీ కార్తికేయం అంటూ భక్తులు స్వామి ముంగిట ప్రణమిల్లుతారు. ఈ ఆలయ సముదాయం చింతనే నవగ్రహ మంటపం కూడా నెలకొని ఉంది. తలపెట్టిన పనుల్ని నిర్విఘ్నంగా జయప్రదంగా కొనసాగించే అనుగ్రహాన్ని ప్రసాదించే దైవం గణపతి. గణపతి భూగోళానికి ప్రతీక. గణేశతత్వం ఎంత విశాలమైనదో అంత నిగూఢమైనది. చింతితార్థాల్ని నెరవేర్చే చింతామణి గణపతి, సకల కార్యాల్ని నెరవేర్చే సిద్ధిప్రద గణపతి. అలాంటి విఘ్నేశ్వరతత్వం మహిమాన్వితమైనది. ప్రధానమైన షోడశ గణపతుల సమన్వయ రూపం మహాగణపతి. బెంగళూరులోని మహాగణపతి కోరిన వరాలు నెరవేర్చే వేలుపు. సాఫ్ట్వేర్ కంపెనీల సముదాయం చింతనే ఈ ఆలయం ఉండడంతో టెక్కీ గణపతిగా, సాఫ్ట్వేర్ గణేషగా ఈ స్వామిని వ్యవహరిస్తారు. ముఖ్యంగా ప్రతి శనివారం, ఆదివారం భక్తులతో ఈ ఆలయం ఎంతో సందడిగా ఉంటుంది. ఓంకారనాదానికి సాకార రూపమే గణపతి. అంటే శబ్దానికి సృష్టికర్త గణపతి. సాంకేతికత, బుద్ధికుశలతకు గణపతే ఆద్యుడు. నమ్మికొలిచిన భక్తుల మోములపై నిరంతరం సంతోషదీప్తుల్ని వికసింపజేసే దైవం విఘ్నేశ్వరుడు. హాస్యరసాధీషుడు, ఆనందకారకుడు, సంతోషప్రదాయకుడు. గణేశుడి భావన ఒక సంపూర్ణ జ్ఞాన సాధన. గణపతి ఆరాధన భక్తులందరికీ శుభదీవెన. హైదరాబాద్ నుంచి బెంగళూరు 580 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి షాదనగర్, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, పెనుగొండ, బాగేపల్లి, నందీహిల్స్ల మీదుగా బెంగళూరు చేరుకోవచ్చు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ప్రధాన రహదారి చింతనే మహాగణపతి ఆలయం వర్ధిల్లుతోంది. విజయవాడ నుంచి బెంగళూరుకి 640 కిలోమీటర్ల దూరం. రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ నుంచి మంగళగిరి, గుంటూరు, ప్రత్తిపాడు, వేల్పూరు, కొత్తపాలెం, దూపాడు,
సిద్ధాపురం, నందికొట్కూరు, కర్నూలు, అనంతపురం, పెనుగొండ, బాగేపల్లి, నందీ హిల్స్ల మీదుగా బెంగళూరు చేరుకోవచ్చు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ప్రధాన రహదారి చింతనే మహాగణపతి ఆలయం వర్ధిల్లుతోంది. గతులలో మసులుకునే గణాల్ని ఏకీకృతం చేసి సమన్వయపరిచే స్వరూపుడు మహాగణపతి. సకల దేవతలకు, సమస్త సృష్టికి ఆరాధనీయుడు సిద్ధి గణపతి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని వక్రతుల్ని తొలగించి సక్రమంగా కార్యాల్ని ముందుకు నడిపించే అనుగ్రహ ప్రదాయకుడు మహాగణపతి. ఆ గణపతి అనుగ్రహ విశేష వైభవం మనందరిపై సదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. నమస్కారం.